हेलो फ्रेंड्स, नमस्ते. वेलकम बैक टू माय चैनल. सो अंदर बहुत कदमी ने चला बहुत हेलमेट पेको इकड़क रेडी चूस्ना मेनचे शामीपेट वेतना. सो शामीपेट कटमैसम तल्ली दर्शन चुस्कना वेतना. सो आ वीडियो मी तो शेर चेदा सो शूटा पदी ना तो शामीपेट चुद्र का अं मन टू वीलर पैन वेटू हैंड बैग अं हेलमेट मतलब कंपलसरी तस्काली लेडीस अच्छे. सो नेपड़ो एंड मतलब फुलम सो ने मिट मध्यान वेला 2 o'clock अट्ला स्टार्ट. सो एंड मतलब फुल दंचेदन अंत एंड सो मतलब रिटर्न वेसर की मतलब आड़पयानम फेस अंत ड्रई अंत. सो पदी स्टार्ट షామీపేట్ మనకు సికింద్రాబాద్కు చాలా నియర్లో ఉంటుందండి, సిటీకి దగ్గరలో ఉంటుంది షామీపేట్. సో ఇప్పుడు అది మినీ ట్యాంక్ బండ్ కూడా అయిపోయింది అనమాట. సో సండే వచ్చేస్తే చాలు అక్కడ టూరిస్ట్ల విజిటర్స్తో బిజీగా ఉంటుంది. అట్లాగే అక్కడ కట్టమైసమ్మ దేవాలయం చాలా ఫేమస్ అనమాట. సో పదండి విన్నాం. నేను వెళ్ళేటప్పుడు చాలా ఎండగా ఉంది అలా అని చెప్పేసి నేను 2 wheeler పైన వెళ్తున్నాను కదా, ఇట్లా చెట్ల కింద వెళ్తే. సో రోడ్డు పక్కన ఉన్న చెట్ల కింద నుంచి వెళ్తున్నాను అనమాట. సో అనడం అలా చెట్ల నీడ నుంచి వెళ్ళడం వల్ల కొద్దిగా ఎండ అనేది తెలియలేదు, లేదంటే మొత్తం రోడ్డు పైన వెళ్తే ఫుల్ ఎండ అనేది ఉందన్నమాట. సో ఫైనలీ మనం షార్ట్పేట్కి వచ్చామండి. చూసారు కదా నీళ్ళు అనేవి చాలా నిండుగా ఉన్నాయి. 2-3 years నుంచి అయితే వాటర్ ఫుల్గా ఉంటున్నాయండి. సో మా మ్యారేజ్ అయినప్పటి నుంచి అయితే నేను ఎప్పుడు ఇన్ని వాటర్ చూడలేదన్నమాట. ఇప్పుడు కొద్దిగా డ్రై అయిపోయినట్టే ఉండేది. ఇప్పుడు ప్రాజెక్ట్ అండ్ వాటర్ కిటాలు అవన్నీ వాటర్ అన్నీ వదులుతున్నారనమాట. సో దాంతో ఫుల్ అయిపోయింది. అట్లాగే వర్షాలు కూడా బాగా పడ్డాయి కదా, సో దాంతో అండ్ వాటర్ కూడా ఎప్పుడు ఫుల్గా ఉంటున్నాయి. సో ప్రాజెక్ట్ వర్క్ జరిగాయి కాబట్టి వాటర్ అన్నీ అందులో వదులుతున్నారు, అందుకని చెప్పేసి అలా నిండుగా ఉన్నాయేమో. సో అంతా ఫుల్గా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి అది మెయిన్ రోడ్ మనకు ప్రజ్ఞపుర అటు వెళ్తుంది. ఇక్కడ మనం అమ్మవారి టెంపుల్ అయితే చూద్దాం పదండి. కట్టమైసమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ చాలా ఫేమస్ అనమాట. సో మీకు ఏమైనా కోరికలు ఉన్నా కానీ ఇక్కడ కోరుకొని మొక్కుకుంటే సో మీకు అది తప్పకుండా జరుగుతుంది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారనమాట. సో ఆటలకు వస్తారని లేదంటే కోడినికి వస్తానని చెప్పి లేదంటే కొబ్బరికాయలు ఇట్లా ఎవరికి వీలైనట్టు వాళ్ళు మొక్కుకొని ఇక్కడ మొక్కులు అనేవి తీర్చుకుంటారండి. చూసారు కదా ఇక్కడ ఎదురుగా అమ్మవారు ఉంటుంది లోపల. ఈ ఇక్కడ అయితే డోర్ లాక్ వేసింది. మనం ఇట్ సైడ్ నుంచి వెళితే పక్క డోర్ నుంచి అమ్మవారి ముందు నుంచి దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. అలాగే మెయిన్ టెంపుల్ ముందు చిన్న అమ్మవారి విగ్రహం అయితే ఉంటుంది. సో మీరు కూడా అక్కడ పసుపు కుంకుమ గాజులు పెట్టేసి దర్శనం అక్కడ కూడా ఇంకోవచ్చు అనమాట. ఇక్కడ చిన్న అమ్మవారిని చూసారా ముందు, ఇక్కడ కూడా ఇంకా గాజులు అవి అమ్మవారికి పెట్టుకోవచ్చు, లేదంటే లోపలనే గాజులు అవి తీసుకొని పోసే వడి బియ్యం కూడా పోస్తారండి. అవన్నీ మీకు ఇక్కడే పూజా స్టోర్ ఉంది. అక్కడ అన్ని సామాన్లు అయితే దొరుకుతాయి మీకు పూజ చేసేవి. కొబ్బరికాయలు అలాగే వడి బియ్యంకి సంబంధించినవి అన్నీ దొరుకుతాయి. వడి బియ్యం పోయాలనుకునే వాళ్ళు మాత్రం బియ్యం ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకోవాలండి. ఇక్కడ అన్నీ చూసారు కదా చిన్న చిన్న హోటల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం వంటలు అనేవి వండిపించుకోవచ్చు అనమాట. సో దూరం నుంచి వచ్చారనుకోండి వాళ్ళకు ఆర్డర్ ఇస్తే వాళ్ళే నాన్ వెజ్ అది వండి ఇస్తారు, అంటే కోడి అట్లాంటివన్నీ వండుతారనమాట. అట్లాగే ఆట అట్లా కోసేవాళ్ళు ఇక్కడే వండుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టి ఇక్కడే అన్నీ చేసుకొని వెళ్తారు. సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వీడియో. దర్శనం అయితే అయిపోయింది, నేను మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాను అనమాట. అట్లాగే దర్శనం చేసుకొని హోమియోపతి క్లినిక్ ఉంటుంది ఇక్కడ ఒంటి మామిడి దగ్గర, అక్కడైతే విజిట్ చేసి క్లినిక్లో చూపించుకొని నేను మళ్ళీ రిటర్న్ అయితే సిటీకి వెళ్తున్నాను. సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో. మీకు కూడా వీలున్నప్పుడు తప్పకుండా ఒకసారి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.